కేసీఆర్ మెడకు ట్యాపింగ్ ఉచ్చు. వరంగల్ సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన రోజున హార్డ్ డిస్కులు ధ్వంసం. వికారాబాద్ అడవిలో పడేసిన ప్రణీత్రావు హార్డ్ డిస్కులు సేకరించే పనిలో పోలీసులు. ఆయన వెనుక కేటీఆర్ ఎర్రబెల్లి. ప్రణీత్రావుకు 100 నెంబర్లు ఇచ్చిన నమస్తే తెలంగాణ యజమాని. నమస్తే యజమాని. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరం. కీలక విషయాలు వెలుగులోకి. ఇద్దరు సీఐలు అరెస్ట్. నల్గొండకు చెందిన ఇంకో సీఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇగో చూసుకో, అసెంబ్లీ ఫలితాలు వచ్చిన రోజునే హార్డ్ డిస్క్లు అన్ని తీసుకొని పోయి వెలమ గ్యాంగ్ తీసుకుపోయి వికారాబాద్ అడవిలో వేసి గుద్ది అడవిలో వారేసి వచ్చారట. హార్డ్ డిస్కులు ధ్వంసం. వికారాబాద్ అడవిలో పారేసిన ప్రణీత్రావు హార్డ్ డిస్కులు సేకరించే పనులు పోలీసులు. ఆయన వెనుక కేటీఆర్ ఎర్రబల్ దయాకర్ రావు ఉన్నారట. ప్రణీత్రావుకు 100 నెంబర్లు ఇచ్చినట నమస్తే తెలంగాణ యజమాని దివికొండ దామోదర్ రావు ట్యాపింగ్ చేయమని. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరం. కీలక విషయాలు వెలుగులోకి. ఇద్దరు సీఐలు అరెస్టు. నల్గొండకు చెందిన ఇంకో సీఐ పాత్రపై అనుమానాలు ఉన్నాయట. మొత్తం వెలమ గ్యాంగ్ ఇదంతా. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత పంజగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసు నమోదు చేసిన అప్పటికీ ఇంటెలిజెన్స్ విభాగంలో అనుభవం ఉండి ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరితో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ప్రస్తుతం బంజారాయిల్ స్టాండాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్రావు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.